కాసేపు అనేటువంటి ఒక కార్యక్రమానికి స్వాగతం. స్వాగతం భరత్ గారు, నమస్కారం అండి. అండ్ మీ ఫస్ట్ క్వశ్చన్, రామ్తో డాన్స్ చేయడం ఈజీయా, యాక్ట్ చేయడం ఈజీయా? రెండు ఈజీయే, ఎందుకంటే హీ సచ్ ఎ నైస్ కో యాక్టర్. రెండు ఈజీయేనా? అంటే స్టెప్స్ నేర్పించినప్పుడు సమానంగా ఫాస్ట్గా మీకు కూడా వచ్చేసేవా, లేకపోతే కొంచెం ఎక్కువ ఏమైనా ట్రై చేయాల్సి వచ్చిందా? యాక్చువల్గా శేఖర్ మాస్టర్ చాలా ఈజీగానే కొరియోగ్రాఫ్ చేశారు, సో థ్యాంక్ యూ టు. మరి జానీ మాస్టర్? జానీ మాస్టర్ కూడా ఇద్దరు ఈజీగానే కొరియోగ్రాఫ్ చేశారా? ఓకే. లింగుస్వామి గారు ఎక్కువగా టేక్స్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఇట్ వాజ్ ఓకేనా? పర్వాలేదు, చెప్పండి. వెరీ నైస్. కృతిని ఇంతకు ముందు వరకు మనకు చూస్తే మైండ్ లో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ రన్ అవుతూ ఉండేది, జల జల జలపాతం. ఇప్పుడు ఆ పాటని ఓవర్టేక్ చేస్తూ బుల్లెట్, బుల్లెట్. ఓకే, నేనైతే సాంగ్ ఫ్రీగా పాడేస్తాను, నేను డబ్బులు ఏం తీసుకోవట్లేదు. ఐ జస్ట్ టేక్ ఇట్ ఫ్రీ. ఏ బాయ్స్, మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, గర్ల్స్ రామ్ అడగమంటారా? రామ్, వాళ్ళందరూ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరి మౌత్ పీస్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇస్ ఇట్ ఓకే? యా, మీరు ఓకే అనకపోయినా కూడా మేము అడిగేస్తాము. అది క్వశ్చన్ నెంబర్ వన్ ఏంటంటే, సాంబార్ ఇడ్లీయా లేకపోతే బిర్యానీనా, ఏది మీ ఫేవరెట్? ప్రొద్దున సాంబార్ ఇడ్లీ, మధ్యాహ్నం బిర్యానీ. అందుకనే ఇస్మార్ట్, ఇస్మార్ట్ డబుల్ సిమ్, ఒకటి క్లాసు ఇంకొకటి మాసు, రెండు మేనేజ్ చేసేస్తారు. ఓకే, ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ ఒకటి వచ్చింది, ఇంటర్ కూడా కంప్లీట్ చేయని మీ రామ్ అని. అంటే మీరు కాలేజ్కి వెళ్ళకపోవడం వల్ల కంప్లీట్ చేయలేదా, వెళ్ళినా కంప్లీట్ చేయలేకపోయారా? వెళ్ళినా కంప్లీట్ చేయలేకపోయేవాడినేమో తెలియదు, కానీ 15 ఇయర్స్కి చౌదరి గారు చెన్నై వచ్చేసి తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. ఓకే, అంటే 12th అన్నా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు ఇంట్లో వాళ్ళు, అంటే ఆయన బాగుంటుంది అన్నారు. ఇప్పుడు ఎవరికి కావాలి ఇన్ని హిట్లు ఇన్ని సక్సెస్ల తర్వాత? దట్ ఇస్ వాట్ ఇస్ స్పీకింగ్. థర్డ్ క్వశ్చన్, శేఖర్ మాస్టరా జానీ మాస్టరా, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టారు? ఈ క్వశ్చన్ పాప వాళ్ళని అడగాలి, నేను ఎవరిని కష్టపెట్టాను వచ్చినట్టు లేరు ఇంకా, లేకపోతే అడిగేద్దాం అనుకున్నాను. ఇద్దరు మంచి సింక్ లో ఉన్నారు అండ్ వి లవ్ వర్కింగ్ విత్. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది చాలా ఎక్కువ మంది పోల్స్ లో నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మీ పెళ్ళి మీ పెళ్ళి మీ పెళ్ళి అంటున్నారు. దీని గురించి ఒక ట్వీట్ కూడా మీరు పెట్టారు, అయినా సరే ఒక క్లారిటీ ఏమైనా ఇస్తారా? అంటే మీ పెళ్ళి ఈ సంవత్సరమా, వచ్చే సంవత్సరమా, ఆ పై సంవత్సరమా? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఐ గాట్ ఇట్, ఇది చాలు మాకు, నా రిటైర్మెంట్ ఎప్పుడు అన్నట్టుగానే ఉంది. దీనికి సమాధానం కూడా, కొన్నిటికి సమాధానాలు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లింగుస్వామి గారు. మీ మొదటి క్వశ్చన్ అండ్ చివరి క్వశ్చన్.